ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధం పైన పోప్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇటలీలో ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటో గుమ్మం నాటో వచ్చి రష్యా గుమ్మం వద్ద మరగడం వల్లనే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు అంటే రష్యా సమీపంలోకి నాటో రావడమే రష్యా ప్రమాదంగా భావించింది అందుకే పుతిన్ యుద్ధానికి పాల్పడినట్లుంది అని వ్యాఖ్యానించారు సరిగ్గా ఇది మనం చాలా కాలంగా చేస్తున్న విశ్లేషణ ఈ ఉక్రెయిన్ వార్ మొదలైన రోజు కూడా నేను ఇదే విశ్లేషణ చేశాను ఈ యుద్ధానికి మొట్టమొదటి కారణము మొట్టమొదటి ముద్దాయి ఈ రష్యా అని మనం అందరం అంటున్నాం కానీ వాస్తవంగా రష్యా ముద్దాయి కావటానికి మూలము నాటో సో ఎవరు మొదటి ముద్దాయి ఇప్పుడు రష్యానా నాటోనా పోపే ఏం చెప్తున్నాడు నాటో చర్యల వల్లనే ఇది జరుగుతోంది అని వ్యాఖ్యానించాడు సో యుద్ధం అంటూ ప్రారంభమయ్యాక అందరము రష్యాను ఖండిస్తున్నాం నిజం కూడా ఖండించాలి ఎందుకంటే ఒక రకంగా ఇది ఏకపక్ష యుద్ధంగా సాగుతోంది ఉక్రెయిన్ పైన రష్యా విరుచుకుపడుతోంది కానీ దీనికి బేసిక్ ప్రొవకేషన్ ఎక్కడుంది అన్నప్పుడు అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమి తూర్పు యూరోప్ వైపుగా విస్తరించడం వల్ల ప్రారంభమైంది గతంలో ఎనభై తొమ్మిదిలో గార్బచో నుంచి మొద గార్బచోకి ఇచ్చిన హామీ నుంచి మొదలుకొని అనేక హామీ ఒప్పందాలలో అమెరికా నాటో పదే పదే చెప్పింది ఏంటంటే రష్యా వైపుగా తూర్పు యూరోప్లోకి విస్తరించము అని చెప్పారు కానీ మాజీ సోవియట్ రిపబ్లిక్లైన అనేక తూర్పు యూరోప్ దేశాలు నాటోలో చేరాయి రష్యా రష్యాకు పక్కనే ఉన్న దేశాలు అనేకం చేరాయి ఇప్పుడు తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ ఇప్పటివరకు తటస్థంగా ఉన్న యూరోపియన్ దేశాలు వీరు కూడా మేము నాటోలో చేరుతామని అంటున్నారు సో రష్యాకు సరిహద్దులున్న యుక్రెయిన్ జార్జియాలను కూడా నాటోలో చేర్చుకోవడానికి ఎప్పుడైతే అమెరికా ప్రయత్నించిందో అప్పుడు రష్యా యుద్ధానికి ఉపక్రమించింది అయితే ఈ యుద్ధాన్ని మనం సమర్థిస్తామా సమర్థించం కానీ అదే సమయంలో యుద్ధానికి దారితీసిన కారణాలను సరిగా విశ్లేషించకపోతే యుద్ధాన్ని నివారించడం కూడా సాధ్యం కాదు అందుకే పోప్ చేసిన వ్యాఖ్యలు కీలకం సో ఈ యుద్ధానికి పరిసమాప్తి పలకాలి అంటే యుద్ధానికి మూల హేతు ఎక్కడుంది సో రష్యా పొలిమేరల్లోకి వచ్చి నాటో తిష్ట వేసుకుంటానంటే రష్యా అంగీకరించడానికి సిద్ధంగా లేదు రష్యానే కాదు నేను అనేక వీడియోలో ఉదాహరణలు కూడా చెప్పాను నేను నైన్టీన్ సిక్స్టీ టూలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ చూసాం అప్పటి సోవియట్ యూనియన్ క్యూబాలో స్వతంత్ర దేశమైన క్యూబాలో క్యూబా ఆహ్వానం మేరకు క్షిపణులు మోహరిస్తే అమెరికా క్యూబాను నౌకా దిగ్బంధనం చేసింది ఒక దశలో అనుయుద్ధం వస్తుందా అన్న వాతావరణం ఏర్పడింది సో అలాగే డోక్లాంలో చైనా బలగాలు వెళ్ళి మోహరించినప్పుడు భారత బలగాలు కూడా అక్కడికి వెళ్ళాయి డోక్లామ్ భారత భూభాగం కాదు టిబె భూటాన్ భూభాగం అది డోక్లామ్ ఏరియా చైనాకు భూటాన్కు మధ్య వివాదం మనకు సంబంధం లేదు అయినా కూడా మనం ఎందుకు వెళ్ళాం చైనా సైన్యాలు గనక డోక్లాంలో తిష్ట వేసుకుంటే మన దేశంలోని ఈశాన్య ప్రాంతాలను చాలా సులభంగా టార్గెట్ చేయొచ్చు అందుకే మనం అంగీకరించలేదు సో అందువల్ల ప్రపంచంలో ఏ దేశమైనా తన పొలిమీరలోకి శత్రుదేశ మిలిటరీ కూటమి వచ్చి చేరుతుంటే చూస్తూ ఊరుకోదు ఇప్పుడు జరిగిందది అందువల్లనే యుక్రెయిన్ బఫర్ దేశంగా అటు రష్యాకు ఇటు ఇటు నాటోకు సంబంధం లేకుండా ఒక తటస్థమైన దేశంగా ఉండడం వల్ల మాత్రమే ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయవచ్చు ఆ తర్వాత కూడా పుతిన్ యుద్ధానికి పోతే ఖచ్చితంగా మనం దాన్ని వ్యతిరేకించాలి ఇప్పుడు పుతిన్ యుద్ధ కా యుద్ధానికి పోవడంలో నాటో విస్తరణ ఒక్క కారణమైతే రెండవ కారణం రష్యా పుతిన్కు ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం అంటే అసలు ఉక్రెయిన్ ఉనికినే పుతిన్ గుర్తించడం లేదు దాన్ని ఎవరము అంగీకరించారు ఉక్రెయిన్ స్వతంత్ర దేశం ఆ ఉక్రెయిన్ భద్రతకు కూడా గ్యారెంటీ ఉండాలి హామీ ఉండాలి సో ఉక్రెయిన్ కూడా రష్యన్ జాతిలో ఒక భాగం అయితే మేము అసలు ఉక్రెయిన్ ఉనికినే గుర్తించమని పొత్తునంటే ప్రపంచం ఎప్పుడూ ఒప్పుకోదు కానీ అదే సమయంలో జనైన్గా ఉన్నటువంటి అంశం ఏంటి రష్యా సెక్యూరిటీకి గ్యారంటీ ఉండాలి ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారెంటీ ఉండాలి సో రష్యన్ సెక్యూరిటీకి ఇప్పుడు గ్యారంటీ లేదు ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ లేదు రష్యన్ సెక్యూ ఎప్పుడైతే నాటో ఉక్రెయిన్ రష్యా పొలిమేరల్లోకి విస్తరించిందో సో నా రష్యా పొలిమేరల్లోకి విస్తరించిన తర్వాత ఐదు నిమిషాల్లో రష్యన్ టా సిటీస్ని టార్గెట్ చేసే శక్తి సామర్థ్యాలు అమెరికాకు రావడంతో రష్యా దాన్ని అంగీకరించడం లేదు అదే సమయంలో ఇవాళ నాటో విస్తరణ కారణంగా చూపి ఉక్రెయిన్ ఆక్రమించే ప్రయత్నం రష్యా చేస్తుంది అందువల్ల పోప్ అన్న మాటల్లో చాలా కీలకమైన మాట ఇది సో రష్యా గుమ్మం వద్ద వచ్చి నాటో మరగడం వల్లనే ఈ పరిణామాలు సంభవించాయి అయినా యుద్ధం మారణ హోమం అన్నాడు అది కూడా అన్నాడు పోప్ రష్యా జరుపుతున్న యుద్ధం మారణ హోమం అన్నాడు రష్యాతో స ప్రత్యక్షంగా పుతిన్తో చర్చలు జరిపి యుద్ధ నివారణకు ప్రయత్నం చేస్తానన్నాడు ఆల్రెడీ క్రెమ్లిన్కు సందేశం పంపాను వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదని కూడా అన్నాడు సో అందువల్ల ఇప్పటికైనా ప్రపంచ దేశాలు గుర్తించాల్సింది యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు ఒక దేశాన్ని ఖండించడం ద్వారానో ఒక దేశాన్ని విమర్శించడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం కావాలంటే యుద్ధానికి దారితీసిన పరిణామాలని పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు పోప్ మాట అందుకు దోహదం చేస్తుంది పోప్ చొరవ కూడా అందుకు దోహదం చేస్తుంది